గబ్బర్ అన్న రోహిత్ అన్న కెప్టెన్సీ చేతలేడు విరాట్ అన్న ఎప్పుడో వదిలేసిండు ధోని అన్న కూడా కెప్టెన్సీ నుంచి స్టెప్ డౌన్ అయిండు ఇక మిగిలింది నువ్వు ఒక్కనివే అయితే ఇప్పుడు ఏం చేయంటావు తమ్ముడు నన్ను కూడా కెప్టెన్సీ నీకు ఇయ్య అయింది అట్లా నేనెందుకంటాన్నా ప్రీతక్క నన్ను ఎట్లయినా వైస్ కెప్టెన్ చేసింది షూట్ కి కూడా నన్నే పంపింది ఇక నువ్వే అర్థం చేసుకుంటే మంచిది అర్థం చేసుకునేది ఏం లేదు తమ్ముడు ఈ సీజన్ మొత్తం నేనే కెప్టెన్ని ఇవాళ డీసీని వట్టిగానే పిసుకపోతే నా పేరు గబ్బరే కాదు గబ్బర్ అన్న టీమ్ లకి నేను ఎంట్రీ ఇచ్చిన విషయం అనుకుంటా అయినా వార్నర్ మిచ్చల్ మార్చి దంచి కొడతారు కింద నేను పోవేలో ఫినిష్ చేసి పడేస్తాం ఇక బౌలింగ్ లో మా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ వేసి గంతే పరిస్థితి ఏ మీ దగ్గర వార్నర్ ఉంటే మా దగ్గర బేస్టో ఉన్నాడు ఏమంటావు బేస్టో ఏమనేది ఏం ఉన్నది ఒకప్పుడు నేను గదే వార్నరు ఇద్దరం కలిసి ఎస్ఆర్ కి దంచి కొట్టేటోళ్ళం ఒకప్పుడు నేను ఎస్ఆర్ ఎట్లా కి అట్లా అట్లాడతా వింటేజ్ బేస్టోన్ చూస్తారు ఏంది పంతు వార్నరు మిచ్చల్ మార్షు దంచి కొడతానంటానో ఆపోజిట్ టీం లా రబాడా ఉన్నాడని మర్చిపోయినావా యార్ ఎత్తే పుల్లలు పుల్లలిరిగిపోవాలే నీ బౌలింగ్ వరుసగా రెండు ఫోర్లు వరుసగా రెండు సిక్స్ లు కొడతా లాస్ట్ టైం అంటే ఈ డీసీకి కెప్టెన్సీ ఎత్తాను కాబట్టి ఆ ఆడిన ఇప్పుడు నేను కెప్టెన్ కాదు కథ మొత్తం వేరే ఉంటది ఏ మీ దగ్గర అందరు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఉంటే మా దగ్గర అందరు ఇంగ్లాండ్ ప్లేయర్లు ఉన్నారు వ్యా చూసుకుందాం ఎవరికి వెళ్తారు శాతమ్ముడు తమ్ముడు నువ్వు కనుక నీ టాలెంట్ ని ఇప్పటి వరకు కరెక్ట్ యూటిలైజ్ చేసుకుని ఉంటే నువ్వు కూడా ఏదో ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్ ఈసారి ఈసారన్నా నాతో పాటు చేరంత మంచిగా ఆడే ఇండియన్ లకి ఎంట్రీ ఇయ్యి డొమెస్టిక్ క్రికెట్ లో సెంచరీలు కొట్టి కొట్టి బోర్ కొట్టింది ఇక ఐపీఎల్ లో మీరు పాత పృథ్వీ షాన్ చూస్తారు నేను ఆడే ఆట చూసి నువ్వే సింగిల్ తీసి స్ట్రైక్ ఇస్తావు అంత వేడుందా ఒక యార్కర్ వేసి హాఫ్ స్టంప్ ఎగిరేమంటావా ఏమి రాగులు సాయంత్రం సన్ మ్యాచ్ ఉన్నాక మీ మ్యాచ్ ఎవరు చూస్తాడు ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా ఫ్యాన్స్ అందరిని నెట్ల సైలెన్స్ చేస్తానా అని మా సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరు వేడి చెత్తాళ్ళు ఏం మాట్లాడతాను కమిన్సు నేను కంబ్యాక్ ఇచ్చే ను ప్రజలు చూడరా పంత్ బ్యాటింగ్ చూడడానికి లక్షల మంది వేడి చేస్తాళ్ళు రేపు న్యూస్ మొత్తం ఈ పంత్ కంబ్యాక్ గురించి ఉంటుంది తప్ప మీ మ్యాచ్ జరిగింది కూడా ఇవ్వాలి పట్టించుకోరు కమిన్స్ నీ మ్యాచ్ ఎవరితోనో తెలుసా ఇప్పుడు ఐపీఎల్ అందరికంటే ఎక్స్పీరియన్స్డ్ ని నేనే అసౌంటిది మా ఫ్యాన్స్ నే సైలెన్స్ చేస్తావా మా రసలు రింకు సిక్స్లు కొడతా అంటే ఫ్యాన్స్ ఒర్రే ఒరుడికి నువ్వు చెవులు మూసుకోవాలి మీ రసలు రింకు వీళ్ళిద్దరు కొట్టే సిక్స్లు నేను ఒక్కనే కొడతా లాస్ట్ సీజన్ ఎక్కడ ఆపిన్నో ఈ సీజన్ అక్కడ నుండే స్టార్ట్ చేస్తా క్లసెను నువ్వు స్పిన్ ను మంచిగా ఆడతావు ఓకే నేను ఒప్పుకుంటా కానీ నేను స్పిన్ ట్రాక్ రెడీ చేయించి వరుసగా పన్నెండు ఓవర్లు స్పిన్నే ఏపిస్తా ఇంకేం ఏపియా స్పిన్నే ఏపిస్తా నారాయణ మిస్ అయితే వరుణ్ వరుణ్ మిస్ అయితే సుజాష్ శర్మ ఎవరు ఒకరు నీ పుల్లైతే ఖచ్చితంగా తీస్తారు టిప్పర్ లారీ వెళ్ళి స్కూర్ ని గుద్దుతే ఎలా ఉంటుందో తెలుసా అట్లుంటుంది నేను సిక్స్లు కొడుతా నువ్వు ఇరవైకి ఇరవై ఓవర్లు స్పిన్ వేయించినా గానీ నీ బౌలర్లు నా చేతిలో బలవుడ్ గ్యారెంటీ అయ్యారు నువ్వేం బాధపడకవే సైలెంట్ గా పుల్ల తీయకపోతే నా పేరు సునీల్ నారాయణే కాదు వాయిస్ అయినా మనం భయపడాల్సింది కి కాదు రసల్ ఈ మధ్యలో బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగే చెత్తాడు మనం భయపడాల్సింది వాళ్ళ అసలైన ఫినిషర్ రింకు సింగ్ కి చెప్పండి ఫస్ట్ మ్యాచ్ లా రింకు సింగ్ ని ఎవరు అవుట్ చేస్తారు ఎవరిలో జయనే బదులు నువ్వు కూడా బౌలర్లే కదా నువ్వు అవుట్ చేయొచ్చు కదా రింకు సింగ్ ని భూవి బ్రో నేను బౌలర్ ని బ్యాట్స్మెన్ ని అంతకంటే ఎక్కువ కెప్టెన్ ని మీరు ఎవరు అవుట్ చేయలేనప్పుడు నేను వచ్చి బౌలింగ్ చేసి అవుట్ చేస్తా మీ అందరు తొందరగా అవుట్ అవుతా అంటే నేను బ్యాటింగ్కి వచ్చి సిక్స్లు కొడతా అసరంగా హ్యాండ్ ఇచ్చింటాట కదా ఇప్పుడైనా నన్ను ప్లేయింగ్ లెవెల్కి తీసుకోరా అదిలే లాస్ట్ సీజన్ బెంచ్ మీదనే కూర్చోబెడతీ నేను ముందే చెప్తాను ఇంకా అయ్యర్ స్పిన్ ట్రాక్ రెడీ చేపిస్తాడు నన్ను తీసుకోకపోతే తర్వాత బాధపడతావు ఆర్సీబీకి కి గ్లెన్ మాక్స్వెల్ చెన్నై సూపర్ కింగ్స్ కి రవీంద్ర జడేజా ఎస్ఆర్ఎస్ కి గ్లెన్ ఫిలిప్స్ నిన్ను తీసుకోకుండా ఎట్లుంటావు ఖచ్చితంగా తీసుకుంటాం అంటే నువ్వు ఫిలిప్స్ ని తీసుకుంటా అంటే నన్ను పక్కకు పెడతా అని చెప్తాను నాకు కూడా స్పిన్ అయ్యేత్తదన్న విషయం మర్చిపోకు నా ఫ్యాన్స్ ఊకోరు మరి అసడేగా నేను బయట కూర్చొని మీ ఇద్దరిని ఆడిపియాలా మన టీమ్ లో అందరు మంచి ఫారెన్ ప్లేయర్సే ఉండిరే ఉన్న అందరు మంచి వాళ్ళే ఉంటే అల్లకి నలుగురిని తీసుకోవాలంటే ఎవరికైనా కష్టమే కదా అయినా పిచ్చుని చూసినాక నేను డిసైడ్ చేస్తా ఎవరు ఉండాలో ఎవరు ఉండొద్దో మీరు టెన్షన్ పడకుల్లి సాల్టు నీకు ఒక విషయం చెప్పాలి బ్రో చెప్పు అయ్యారు బ్రో ఏం చెప్తావో చెప్పు లాస్ట్ రెండు సీజన్ల నుంచి మన టీం ని వికెట్ కీపర్స్ లాట్ బాగా దెబ్బ కొడుతుంది ఇక గుర్బాజుని తీసుకుంటే నాలుగు మ్యాచ్లకు ఒక్క మ్యాచ్ లా మంచిగా ఆడతాడు ఈ సీజన్ రాయ్ కూడా రానని హ్యాండ్ ఇస్తే రిప్లేస్మెంట్ కింద తీసుకున్నాం ఈసారి మనం ప్లే కి క్వాలిఫై కావాలంటే నువ్వు చేసే బ్యాటింగ్ వికెట్ కీపింగ్ మీదనే ఆధారపడున్నది మిగిలిన వాళ్ళందరూ ఎట్లనే మంచిగానే ఆడతారు నువ్వు ఇంగ్లాండ్ నుంచి రాయిని చూసుంటావు బట్లర్ ని చూసుంటావు బేస్టోని చూసుంటావు కానీ నా పేరు సాల్ట్ నేను వాళ్ళందరికంటే డేంజర్ ప్లేయర్ ని పవర్ ప్లే అయ్యే వరకు అవుట్ కాకుండా గదే గదేజాలు మిగిలింది నేను చూసుకుంటే ఇక ఏ మీకు సాల్ట్ ఉంటే మాకు మా హెడ్ ఉన్నాడు సాల్ట్ లేకపోయినా ఏ కూరైన తినచ్చు కానీ హెడ్ లేకపోతే ఈ భూమి మీద ఏ జంతువు బతకలేదు హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాభై రన్స్ సరిపోతాయా సెంచరీ కొట్టు అంటావా ఫస్ట్ మ్యాచ్లనే సెంచరీ ఎందుకు తీ హెడ్ హాఫ్ సెంచరీ కొట్టు సాలు ప్లే ఆఫ్స్నో ఫైనల్స్నో కొడుతూ తీ సెంచరీ సో ఫ్రెండ్స్ నిన్న జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్పూఫ్ కూడా మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేసిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పోయి చూడండి అట్లనే ఇయాల రేపు డబుల్ ఎటర్స్ ఎక్సలెంట్ ఫున్ ఉంటుంది రిలాక్స్గా మ్యాచెస్ని చూసి ఎంజాయ్ చేయండి పైసలు పెట్టి పొడగొట్టుకోకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం